ఇప్పుడు సాముద్రికము, గణితము, జ్యోతిష శాస్త్రము, వాస్తు శాస్త్రము, ఛందస్సు ఇవి ఉంటాయి కదండి, ఇవి ఒకదానికొకటి సంబంధం ఉంటాయా? ఇక ముఖ్యంగా జ్యోతిష శాస్త్రము అనే దాంట్లోనే ఇక మీరు అన్నట్టుగా వాస్తు శాస్త్రము ప్రతి దాంట్లో మీరే అంటున్నారు, జ్యోతిషం ఒక శాస్త్రం, వాస్తు ఒక శాస్త్రం, అంతే కదా. న్యూమరాలజీ అంటాం, గణితము అదొక శాస్త్రం. అలాగ ప్రతి దాంట్లో దానికొక విధానాలు, దానికొక పద్ధతి, దానికొక స్థితి ఉన్నాయి. కాబట్టి ఇదన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలో ఇంటర్నల్గా ఇవన్నింటిని మనం తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. క్షమించాలి, కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి, దిల్షుక్ నుంచి మాట్లాడుతున్నాను. దిల్షుక్ నగర్ నుంచి కనుక్కుందాను. ఓకేనండి, మీ పాప పేరు? హరిరమ్య అండి. మళ్ళీ చెప్పండి. హరిరమ్య. హరిరమ్య, ఓకే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే గురుగారు. నమస్కారం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1992 మార్చ్ 14th అండి, శనివారం ఉదయం 9:30 మధ్య పుట్టింది. 19 మంత్ అండి. 1992 మార్చ్ 14th మార్చ్ అండి. మార్చ్ 92 టైం అండి. మార్నింగ్ 9 to 9:30 లోపు పుట్టింది అండి, శనివారం. 9 to 9:30. ఓకే, అలాగేనండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. ఎక్కడ పుట్టారమ్మా? మచిలీపట్నం అండి. మచిలీపట్నం. గురువారం రోజు పుట్టారు? శనివారం అండి. శనివారం రోజు. 19 మార్చి కదమ్మా, 92 అన్నారు కదా. మార్చి 14 అండి. ఓకే, 14th. 14th మార్చ్ 92. 9:25, 9:30 లోపు. శనివారం పుట్టారండి. అవునండి. పునర్వసు నక్షత్రం. చెప్పండి. మిథున రాశి. పాపకి మ్యారేజ్ ఏది చూసినా కుదరట్లేదండి, అసలు ఏది రావట్లేదు. అని ఎవరిని అడిగినా వస్తుంది అవుతుంది అని చెప్తున్నారు, కానీ కావట్లేదు. పాపకి జాబ్ చేస్తుంది. అదే అదే, పాపకి మిథున రాశి మేషలగ్నం అయిందండి. పాప జన్మ జాతక రీత్యా చిన్నప్పుడు జాతకం రాపించాము, అంతా బాగానే ఉందని అన్నారు. అయితే జన్మజాతక రీత్యా కాలసర్పదోషం ఉందండి పాప జాతకంలో. సర్పదోష ప్రభావం చేసుకోవాలి, కుజదోష ప్రభావం పరిహారం చేసుకోవాలి. పాపకి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక 11 మంగళవారాలు ఆవు పాలతో అభిషేకం చేయించండి. జన్మరాశి రీత్యా అష్టమ కుజిషన్ల ప్రభావం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య పాశుపతం అనే హోమం చేయించండి అమ్మా. చేయించామండి. అట్లా ఇక్కడ మా ఇంటి దగ్గర గురువుగారు చెప్తే మంచి కనకపుష్ప రాగం పెట్టుకోండి అమ్మా. మంచి కనకపుష్ప రాగం 4 క్యారెట్లు పెట్టించండి పాప కుడి చేతి చూపుడు వేలికి. కనకపుష్ప రాగం 4 క్యారెట్లు కుడి చేతి చూపుడు వేలికి గురువారం రోజు పెట్టించండి. అలా 2025 మార్చి తర్వాత వివాహ గడియలు ఉన్నాయి, మంచి మ్యాచెస్ వస్తాయి. ఇప్పుడు ఈ జూన్ తర్వాత నుంచి మంచి అవకాశాలు వస్తాయి పాపకి మ్యాచెస్ కూడా. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది పాపకి, జన్మకేతు ప్రభావం ఉంది కాబట్టి. ఏమ్మా ఉందండి, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, చక్కటి యోగం ఉంది. సప్తమ స్థానాధిపతి శుక్రుడు కూడా లాభస్థితిలో ఉన్నారు పాపకి, మంచి మ్యాచెస్ అవుతుంది, మంచి వివాహ గడియలు ఉన్నాయి. అయితే ఆ వివాహ దోషానికి ఏదైతే అష్టమ కుజశల్లు ప్రభావం జన్మ రాశిరీత్యా కలుగుతుందో వాటికి మీరు చేసిన పరిహారాలతో ప్రతి సంవత్సరానికి ఒక్కసారి రాహుకేతు పూజ చేయించండి కాళహస్తిలో. చక్కగా మంగళవారాలు సుబ్రహ్మణ్యస్వామి పరిహారాలు, సుబ్రహ్మణ్య పాశుపత హోమం, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి ఆవు పాలతో అభిషేకం, 11 ప్రదక్షిణాలు చేయించండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి, ఏం కంగారు పడాల్సిన లేదు. ఆలస్యమైన మంచి వివాహం అవుతుందండి 2025 మార్చి కల్లా వివాహ గడియలు బలండి. అలాగే గురుగారు, ఇందాక అడిగిన ప్రశ్న గురించి వివరణ మళ్ళీ ఒకసారి ఇస్తారా? ఏ రాశికి మీరు అడిగిన జ్యోతిష్యం అదొక శాస్త్రంగా, వాస్తు అదొక శాస్త్రంగా చెప్తాం. అలాగే గణితం అన్నారు, గణితం అదొక శాస్త్రంగా చెప్తాం. ఇప్పుడు మనం ఇన్ని శాస్త్రాలను వాటి వ్యత్యాసాలను ఎలా మనం తీసుకోవాలి అంటే, జ్యోతిష శాస్త్రం ద్వారా గ్రహగతుల యొక్క ఆధారంగా మనిషి యొక్క జీవన వ్యవస్థకు ఈ శాస్త్రం మనకు ప్రతిరోజు ప్రతినిత్యం జరిగేటువంటి చేసుకునే ప్రతి పనుల్లో కూడా జ్యోతిష శాస్త్రం కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అంటే ఈ 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాశులు వీటి ఆధారంగా చేసే ప్రతి పనిలో కూడా మనిషి సక్సెస్ని పొందటానికి
మనిషి జీవన వ్యవస్థలో ఉన్న ఆయుష్ తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధిని పొందాలి అంటే ఈ గ్రహగతుల ఆధారంగా జీవితాన్ని మెరుగుపరుచుకునేటువంటి ప్రక్రియలో జ్యోతిష శాస్త్రం అత్యంత లాభకారిగా ఉపయోగపడుతుంది మానవుడికి. అందుకనే చీకటిలో ఉన్నప్పుడు ఒక దీపం యొక్క వెలుతురు ఎంతైతే కాంతివంతంగా ప్రకాశిస్తుందో, అలాగనే ఒక జ్యోతిష శాస్త్రం మానవుడి యొక్క జీవితం మీద వారు చేసుకునేటువంటి పరిహారాలు, గ్రహ నక్షత్రాల యొక్క ప్రభావం వల్ల వారు నమ్మేటువంటి దైవికమైనటువంటి బలంతో వారి జీవన వ్యవస్థకు ఈ యొక్క గ్రహగతుల యొక్క మార్పుల వల్ల మనం చేసే పరిహారాల వల్ల వారి జీవితంలో అంత దైనందిన జీవితంలో ప్రకాశవంతమైన లైఫ్ అనేది చాలా జీవితంలో ఒక గొప్ప విలువలతో కూడుకున్నటువంటి జీవితం అభివృద్ధి పొందాలి అంటే జ్యోతిష శాస్త్రం కీలకమైనటువంటి శాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు. అలా మనం చూసుకుంటే ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క గొప్పతనం ఉంది. ఒక శాస్త్రానికి ఒక జీవన విధానంలో మానవుడు నివసించేటువంటి గృహము, తద్వారా దానికి సంబంధించిన గణితము, దానికి సంబంధించిన ప్రమాణము, దానికి సంబంధించిన వాస్తు, ఏ ఏ దిక్కుల్లో ఎటువంటివి పెట్టుకుని ఏ ఏ సింహద్వారాల ద్వారా ఆ నక్షత్ర ప్రభావం కలిగిన మానవుడు జీవనం చేసినట్లయితే వారి జీవితం సుఖమయంగా ఉంటుంది. కుటుంబ సుఖమయం వల్ల ఆర్థికంగా ధనం నిలబడుతుంది అనేటువంటి విషయాలన్నీ మనం వాస్తుశాస్త్రరీత్యా మనం తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు గురు.